విశాఖ జిల్లా అనకాపల్లి ఉత్తరాంధ్ర ఇలవేల్పుగా కొలువైనటువంటి శ్రీ 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 నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర మహోత్సవం సందర్భంగా నూకాంబిక దేవస్థానం మీటింగ్ హాల్లో వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ సీతారామారావు మాట్లాడుతూ దేవస్థాన ఈవీఓ వివిధ అధికారులతో మాట్లాడుతూ కొత్త అమావాస్య జాతర మహోత్సవం ప్రారంభం కానందున అమ్మవారికి తిరగించేందుకు వేలాది భక్తులు దర్శనార్థం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు అసౌకర్యాలు తావు లేకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులకు ఆర్డీఓ సీతారామారావు సూచించారు. ఏప్రిల్ వరకు కూడా జరుగుతాయి. కాబట్టి ఈ నెల రోజు జాతరలో తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏదో డిపార్ట్మెంట్ సమన్వయ సమావేశం ఏర్పడుతుంది. దాంతోటి మహిళలకు వాళ్ళని ఎటువంటి ఇబ్బంది పడుతుందానికి పోలీస్ శాఖ తరఫున ఎక్కడ అయితే మనం ఆ పాయింట్లలో ఎక్కువ మందిని అంటే వాళ్ళు కూడా అడిగారు ఎక్కువ మందిని కావాలి, వాళ్ళు కూడా చేయటం జరుగుతుంది, ఏర్పాటు చేయటం జరుగుతుంది.